నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సాయంత్రం అయ్యేసరికి చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని చిన్న రేడియో పెట్టుకొని వాక్యం వినేవాడిని. అలా చక్కగా ఒక మూల కూర్చొని హాస్టల్లో వాక్యం వింటూ ఉంటే నా ఫ్రెండ్ వచ్చి అన్నాడు, ఒరే మనం అలా వాకింగ్కి వెళ్దాం రా అన్నాడు. నేను అన్నాను, నేను వాక్యం వినాలరా, నేను వాక్యం వింటున్నాను అంటే వాడేమన్నాడు తెలుసా, నువ్వు వాక్యం వింటూనే ఉండు, నువ్వు వాక్యం వింటూ ఉండు, నాతో వాకింగు చేస్తూ ఉండు అన్నాడు. సరేలే, వాక్యం వింటూ వాకింగే కదా అని చెప్పి వాడితో పాటు వాడేమో వాకింగు, నేనేమో వాక్యం వింటున్నా. ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసాం. ఒకసారి ఒక చోటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఒక కారు ఆగి ఉంది. సరే, నేను వాక్యం వింటూ నడుచుకుంటూ వస్తూ ఉన్నాను. వాడు సరిగ్గా ఆ కారు దగ్గరకు వచ్చి ఆగాడు. ఎందుకు ఆగాడో నాకు తెలియదు. నేను కూడా చక్కగా వాక్యం వినుకుంటూ ఆగా, ఇట్లా ఆగా. వాడు కారు పక్కన నిలబడి, కారుకి అవతల ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి చూస్తా ఉన్నాడు. ఏమోలే వాడి సంగతి మనకెందుకు అని చెప్పి నేను వాక్యం వింటున్నా. వాడేమో ఆ కారు పక్క నుంచి ఇళ్ళల్లో చూస్తూ ఉన్నాడు. ఆ ఇంటి కర్టెన్ వేస్తుంటే ఆ కర్టెన్ ఇళ్ళల్లో చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తాడు నాకు అర్థం కాల. నేనేమో ట్రాన్సిస్టర్ పెట్టుకుంటూ వాక్యం వింటున్నా. ఈ లోపల ఆ ఇంటి కర్టెన్ తెరుచుకొని సడన్గా మాకు పాఠాలు చెప్పించే మా మాస్టర్ బయటకు వచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది, అది మా మాస్టర్ గారి ఇల్లు అని చెప్పి. వీడు ఎందుకోసం వచ్చాడంటే మా మాస్టర్ గారి అమ్మాయిని చూడడానికి వచ్చాడు. ఆ విషయం నాకు తెలియదు. సరే, ఎప్పుడైతే మా మాస్టర్ బయటకు వచ్చాడో అది చూసేసరికి నాకు ఏం అర్థం కాల. వీడు వెంటనే కారు ఉందిగా, కారు ఉండేసరికి గబుక్కుని కూర్చున్నాడు. ఇప్పుడు వాడు కూర్చొని నేను మాత్రం కూర్చోకపోతే నన్ను చూస్తే ఆయన ఏమనుకుంటాడు? రేపొద్దు నాకు క్లాస్ బిగుతాడు. ఏమి నాయన, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు మా ఇంటికి వచ్చి వస్తున్నావు, ఏంటి నాకు క్లాస్ బిగుతాడని చెప్పి నేనే తప్పు చేయకపోయినా వాడు కూర్చునేసరికి నేను కూర్చున్నా. ఇటు పక్కకి నేను కూర్చున్నా, అటు పక్కకి వాడు కూర్చున్నాడు. అటుపక్క మా మాస్టర్ చూస్తూ ఉన్నాడు, ఎవరు కూర్చున్నారు, ఎవరాళ్ళు, ఏంటి సంగతి అని కూర్చొస్తున్నారు. ఇటు కూర్చొని తెగదిడుతున్నా వాడిని, ఒరే పనికి మొదలనోడా, నేను రావండ్రా అంటే నన్ను తీసుకొచ్చావు, నువ్వు అనవసరంగా నన్ను బుక్ చేసి పడేసావు, సార్ అటు పక్క చూస్తున్నాడు అని తిడతా ఉన్నా. వాడు నన్నేం చేయమంటారు, అప్పుడు సరే సడన్గా సార్ వస్తాడు, నాకు మాత్రం ఏం తెలుస్తురా అని వాడు ఓ ముక్కుతున్నాడు. ఈ లోపల కారు వెళ్ళిపోయింది. నేనేమో ఇటుపక్క, వాడేమో అటుపక్క. ఇటుపక్కేమో మా సారు. ఆహా, ఇప్పుడు చూడండి, ఎప్పుడు లేచానో తెలియదు, ఎప్పుడు పరిగెట్టానో తెలియదు. ఆ రోజు ఒక పాఠము దేవుడు నాకు నేర్పించాడు. ఏమిటో తెలుసా? దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. నా ప్రజలారా, ఆ పాపములో మీరు పాలు పొందడానికి వీలు లేదు. పాపములో మనం పాలు పొందకూడదు. పాపిష్టి మనుషులతో మనం పాలు పుచ్చుకోకూడదు. పాపిష్టి స్నేహితులతో మనము ఈ సంవత్సరము తిరగడానికి వీలేదు. ఎందుకని, నువ్వు మంచివాడివే, కానీ పాపిష్టి మనుషులు కలిగి ఉండే పాపిష్టి ఆలోచనలు ఏమిటో మనకు తెలియక బలైపోతాం. కాబట్టి మొదటిగా మనం వేరై దానిలో నుండి వేరై బయటికి రండి. దేవుడు ఆజ్ఞాపించాడు, మునిగిపోతున్న, తగలబడిపోతున్న, పాడైపోతున్న వాడలో నుంచి దేవుడు తన మహాకృపను బట్టి కాపాడి రక్షించి నూతన సంవత్సరము అనే పడవలోనికి మనల్ని గెంటాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. కాబట్టి పాపముతోనూ, పాపిష్టి క్రియలతోనూ, పాపిష్టి చేష్టలతోనూ జీవిస్తున్న వారితో స్నేహము కానీ, సహవాసము కానీ, పార్ట్నర్షిప్ కానీ చేయకుండా
మేము నీతిగా యథార్థంగా ప్రభువునే పార్ట్నర్గా పెట్టుకొని మేము ఇక మీదట జీవిస్తామన్న వారు చేయి చూపిస్తారా?